పొట్టకోటి కోసం దుబాయ్ వలస వెళ్లిన వారు హత్య కేసులో ఇరుక్కున్నారు క్షమాభిక్ష కోరినందుకు మరో 10 ఏళ్లు శిక్ష పెంచారు అక్కడి న్యాయమూర్తులు చట్టాలపై అవగాహన లేక 17 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నారు తమను విడుదల చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం చెరవతో 6 ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి ఎట్టకేలకు కోనారావుపేటవాసి లక్ష్మణ్ విడుదలకు కోర్టు అంగీకరించింది అతనికి ఫరాజ్ అంటే దుబాయ్ చట్టం ప్రకారం క్షమాభిక్షని ప్రసాదించింది ఇంకా జైల్లోనే ఉన్న మిగతా వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఒక పర్ణ కావాలంటే ఒక పెళ్లి కావాలంటే అక్కడ ఫ్యామిలీ తోని పోతుంటే నా పిల్లలు కూడా నా భర్తతో ఉంటే మేమెంత సంతోషం కొద్ది పోదాము అయ్యో వీళ్ళ భర్తనే నట జైల్లో పడ్డదని ఎక్కడికన్నా పెళ్లికి బిల్లికి పోతే అమ్మ అనతో చూసినట్టుగా మమ్మల్ని మా పిల్లల్ని మమ్మల్ని సారు అందువల్ల నీటువంటి పరిస్థితి ఎవరికి రాకుండదు రావద్దు కూడా బాధకరం ఉన్నది ఏం చేస్తాడు అయ్యో ఇలా భర్త ఉంటే కదా పిల్లల చూసుకొని భార్య పిల్లల చూసుకొని ఇంత కష్టం చేసుకుంటాడు కావచ్చు అని అనుకుంటుంది ఇప్పుడు ఇంత ఇక్కడ ఏం పనులు లేక దేశం పోయింది దానికి పోయినాక ఈ పని అయింది ఇట్లా జరిగింది అక్కడ జరిగే వరకల్లా ఇప్పుడు తండ్రి ప్రేమలు కొడుకులకు తెలియదు కొడుకుల ప్రేమలు తండ్రికి తెలియదు ఒక కొడుకు సంవత్సరం నర ఒక కొడుకు 4 ఏళ్ళోడు బిడ్డ 9 ఏళ్ళే కైకిలు కూలి చేసుకుంటా వాళ్ళని చదివిపించా కేటీఆర్ సార్కు తెలిసే పిల్లలు బిడ్డకు పెళ్ళి అయింది ఆమె కొడుకు బిడ్డ సార్ సిరిసిల్ల జిల్లా కోనారావుపేటవాసికి గల్ఫ్ జైల్ నుంచి విముక్తి లభించింది 17 ఏళ్ల తర్వాత కోనారావుపేటవాసి విడుదలకు కోర్టు అంగీకరించింది మరో 4 విడుదలపై సందిగ్ధత నెలకొంది నేపాల్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ హత్య కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 వ్యక్తులు దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు మానవతా దృక్పథంతో లక్ష్మణ్ను కోర్టు విడుదల చేసింది ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది అక్కడ అలా జైల్లో వాడి నా పిల్లల్ని ఇంకా నేను నా భర్త మంచిగా ఉంటే వాళ్ళని చదివిపించుకుందు కానీ ఇప్పుడు అన్నిటికీ డబ్బులు కావాలని ఇప్పుడు నా పిల్లల్ని చదివించకుండా నేను కూలి పని చేసుకొని నా పిల్లల్ని సాదుకొని ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసిన నా భర్త లేకున్నా ఇప్పుడు నా భర్త లేకపోతే ఇప్పుడు ఏ బాధ అయినా నాకే నా భర్త అయితే కాని రాజు వాళ్ళ దుబాయ్లో వాడాడు ఏ బాధగా నాకే కేటీఆర్ సారే సాయం చేస్తున్నాడు మాకు అప్పటి నుంచి అయినా ఇప్పుడు ఎక్కడ మీటింగ్లు అయినా మేము సార్ దగ్గరికి పోయి డైరెక్ట్ పోయి కలిసేస్తాం మేము నా ఇద్దరు కొడుకులు బతుకుతానని పోయిండ్రు పాపాలు పుట్టిండ్రు ఇద్దరు దానికి ముగ్గురు ఇద్దరు పుట్టిండ్రు ఈయన నా కొడుకులను చదువుకుంటాం తల్లిదండ్రులను చదువుకుంటాం అని పోయిండ్రు మంచిగా పోయి అక్కడ పోయేది ఏం చేసి ఏమైంది ఏమో తెలియదు మాకు ఊరికే కేటీఆర్ ఏదోకి వచ్చిందా ఇంట్లో చదువుతాను అన్నాడు మంచిగా ఆయన మీదనే ఆశ పెట్టుకున్నాం ఆయన మీదనే మా జీవితం అంతా ఆయన మీద ఉన్నది మంచిగా ఇక్కడ పోయిన ఆయన ఇక్కడ మీటింగులు నడిచినా పోయినాం కళ్ళల్లో పడ్డాం ఇళ్ళల్లో పడ్డాం మంచిగా ఇదే కేసులో సిరిసిల్ల జిల్లా పెద్దకూరుకు చెందిన శివరాత్రి రవి మల్లేష్ హన్మంతు గొల్లెపు నాంపల్లి శిక్ష అనుభవిస్తున్నారు వారి క్షమాభిక్ష కోసం 15 లక్షలు షరియా చట్టం ప్రకారం పరిహారం చెల్లించింది తెలంగాణ ప్రభుత్వం అనారోగ్యం వృద్ధాప్యం కారణాలతో బాధితులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు